కాబట్టి ఈనాడు ఒక చిన్న పిల్లలాగా ఎన్నో పట్టాలు డిగ్రీలు పొంది ఎంతో మంది వేల విద్యార్థుల్ని తయారు చేసినటువంటి వాణిదేవి గారి వాళ్ళ నిలబడ్డారు. సాక్షాత్తు అర్థశాస్త్ర నిపుణుడ, ఆర్థిక నైపుణ్యుడ, అర్థశాస్త్రి నిపుణుడ, ఆర్థిక నైపుణ్యుడ, అందరి మన్ననలు పొందిన ఆద్యుడా, ఎదురులేని నాయకుడా, బెదురులేని ధీరుడా, రాజకీయ చతురుడా, తెగులకు ప్రజలు మరిచిపోలేని టీవీ, జోహార్ జోహార్ జోహారు పివి నరసింహరావు గారు, జోహార్ జోహార్ జోహారు మా పివి నరసింహరావు గారు, భరత జాతీయాని ముత్యమా, తెలుగు జాతి తెలివి శిఖరమా, భరత మాత ముద్దు బిడ్డడా, బహుళ భాష కోవిధుడా, 12 భాషలు అనర్గళంగా మాట్లాడగలిగిన భారతరత్న, తెలుగు ప్రజల టీవీని నిలబెట్టిన పివి గారి స్వయాన ఆయన నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉన్నది. అమ్మ, ఈ అమ్మకు పోటారా మీరు పద్మాసులారా? తెలంగాణను ఇచ్చగొట్టాలని చూస్తారా? మీకు సిగ్గు శరం అంటే ఇవాటికైనా విడ్డా చేసుకోండి. తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టినటువంటి పివి గారికి గౌరవం ఇచ్చే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలైతే మీ ఓట్లు కూడా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు అబద్ధాల మా ప్రచారం చేస్తున్న మీ ఓట్లు కూడా పివి నరసింహ గారి కూతురికి వేసి శాసన మండలికి పంపించి తెలంగాణ బిడ్డలు అనిపించుకోండి. అందరం చప్పట్లు కొట్టి మహనీయుడికి జోహారు జోహారు పివి నరసింహ గారు.